వసంత కృష్ణప్రసాద్ కాసేపటి క్రితమే టీడీపీలో చేరారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయనతో పాటు టీడీపీ కండువా కప్పుకోవాల్సిన కొంతమంది నేతల్ని వైసీపీ నేతలు ఆపివేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ ఇటు జగనే ఫస్ట్ సీఎం అయ్యే ముందు అమరావతియే రాజధాని అంటూ, ఆ తర్వాత మళ్ళీ మాట మార్చడం, మూడు రాజధానులు అంటూ మాట మార్చడం, ఆ తర్వాత ఈ మాట మార్చడం మనం చూసి ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇక ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, వసంత కృష్ణ ప్రసాద్ అయితే కాసేపు క్రితమే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయనతో పాటు చేరాల్సిన కొంతమందిని వైసీపీ నేతలు ఆపేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? వైఎస్ఆర్సీపీకి పెద్ద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం ఎమ్మెల్యే 8:30 నుంచి కూడా చాలా సుదీర్ఘంగా కూడా ఆయనతో చర్చించిన తర్వాత ఆయన పార్టీలో చేరాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి నేతలందరూ కూడా టీడీపీలో చేరినటువంటి నేపథ్యం ఎంతగానో పడుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు కూడా చిన్న కీలకమైనటువంటి పాయింట్ కూడా రేజ్ చేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కానీ ఆయన చేదు అనుభవాలు కానీ అవన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడుతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పార్టీ కార్యకర్తల్ని పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. అప్పట్లో వారిని పట్టించుకోలేదు. పైగా మేము ఏమన్నా పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమన్నా చెప్తే సశిస్తున్నా కూడా అవి వాటిని పట్టించుకోలేదు అనేసి కూడా ఆయన వాపినట్టుగా తెలిసింది. దాంతోపాటు గత కొంతకాలంగా కూడా నన్ను కూడా కానీ దాంతోపాటు పార్టీ నాయకులు కానీ పూర్తి స్థాయిలో కూడా విస్మరించారంటూ కూడా ఆయన పలు కీలకమైనటువంటి కామెంట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి ఉన్నటువంటి వేవ్ కానీ అలాగే గతంలో వారు చేసినటువంటి అభివృద్ధి పనులపైన కూడా ప్రజల్లో మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే మేము ఇవాళ ప్రజలు అధిష్టానం మేరకు అలాగే కార్యకర్తల అభివృద్ధి మేరకు మేము టీడీపీలో చేరామనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడే ఆయన చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అయిపోయిన తర్వాత, తన అనుచరులతో అయిపోయిన తర్వాత ఆయన కూడా బయటికి వచ్చి ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఎందుకంటే దాంతోపాటు టీడీపీలో వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా ఉంది, మళ్ళీ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది, దాంతోపాటు తనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు తనతో పాటు వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వారిని కాపాడుకునే పనిలో కూడా మేము ఉండాలి. సో వారి భవిష్యత్తు పైన కూడా మీరు పూర్తిస్థాయి భరోసా ఇస్తే మేము ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి గెలుపులో కీలక పాత్ర పోషిస్తామనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ అయితేనే ప్రత్యామ్నాయంగా ఉంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ కూడా జాయిన్ అయింది కాబట్టి ఎలయన్స్ ఖచ్చితంగా కూడా 20 సీట్ల వరకు కూడా గెలుస్తుంది అనేసి కూడా తన ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో కూడా చూస్తున్నాం, కృష్ణప్రసాద్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనతో పాటు మీ నాయకులందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరు పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 20 కార్లు దాకా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పర్సనల్గా కూడా మాట్లాడారు. ఎందుకంటే మీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది, మీరెవరు కూడా అధైర్యపడకండి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూడా అందరికీ మంచి పదవులు కూడా వస్తాయనేసి కూడా ఆయన భరోసా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు కృష్ణప్రసాద్ ఇప్పుడు తన అనుచర వర్గంతో మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఆయన బయలుదేరుతున్న బట్టి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఒక కోలాహలం అనేది కనపడుతూనే ఉంది. ఎందుకంటే పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఒక చూడొచ్చు మనం, అయోధ్య రాముడు అంటే మన నందమూరి తారక రామారావు, భద్రాద్రి రాముడు అంటే భార్గవరావు బాలయ్య బాబు అంటూ కొంతమంది అభిమానులు కూడా వచ్చారు. దాంతోపాటు ఇక్కడ కృష్ణ సంబంధించినటువంటి ఈ యొక్క అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. సో మరికొంతమంది కూడా ఇక్కడ నాయకులు ఈరోజు జాయిన్ కాబోతున్నట్టుగా మనకు సమాచారంతో వాళ్ళందరూ కూడా ఇక కాసేపట్లో రాబోతున్నారు. దాంతోపాటు ఈ కృష్ణప్రసాద్ సంబంధించినటువంటి విషయంలో ఈ చేరిక వల్ల ఖచ్చితంగా టీడీపీ చాలా బలోపేతం అవుతుంది. ఎందుకంటే మైలవరం నియోజకవర్గం కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాక అనేది సంతోషాన్నిచ్చిందనేసి కూడా టీడీపీ శ్రేణులు కూడా వారు చెప్తున్నారు. దాంతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇవాళ వచ్చారు. వచ్చిన తర్వాత ఒకసారి వారి ఫాలోవర్స్తో కూడా మనం మాట్లాడడం ఏంటంటే, ఇవాళ కృష్ణప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చారు, మీరు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు, బాబు గారితో ఏమన్నా తెలిసిందా?
బాబు గారితో మాట్లాడటం అంత టైం బాబు గారికి అంటే ఇంతమంది వచ్చినప్పుడు బాబు ఎట్లా ఏంటి టీడీపీలో ఏం రాక వల్ల ఎట్లా పూర్తిస్థాయిలో బలపడుతుంది అనుకుంటుంది? నేను ఒక గ్రామ సర్పంచ్ అయినందుకు నాకు ఈ ఎక్కడ ఒక నిధులు ఇచ్చినాయి పాపాను పోలేదు. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి మనకి? అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కేంద్ర గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఆ నిధుల్ని ఒక్క రూపాయి కూడా మా చేతికి అందించలేదు. అసలు ఒక వాలంటరీకి ఉన్న సంతకానికి ఉన్న విలువ ఒక సర్పంచ్కి లేదు ఈ రోజున ఈ ప్రభుత్వంలో. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వంలో ఉండి ఏం చేయమంటారు? అందుకనే అసలు నడవే ఏంటి అసలు ఎలా పరిపాలించిన ఆ ఉద్దేశంతో మరి గారిని చేసుకుని ఈ రాష్ట్రాన్ని కూడా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోలీసులతో బాబు గారి దగ్గరకు వచ్చి ఈ జారటం జరిగిందండి. మీరు ఎదుర్కొన్నటువంటి ముఖ్యంగా వైసీపీలో ఆ గ్రామంలో నేను అభివృద్ధి పని కూడా చేయలేని పరిస్థితి ఉందండి. ఈ గ్రామంలో ఒక సైడ్ అంటే రోడ్లు కానివ్వండి ఏదైనా కానీ ఒక్క మంచి పని చేయటానికి నేను గెలిచి నా ప్రజలకి నన్ను 200 ఓట్ల మెజార్టీతో గెలిపించిన నా ప్రజలకి నేను ఒక్క పని కూడా చేయలేకపోయాను. ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డు కూడా నిర్మించలేకపోయాను. అలాంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్లో నేను సర్పంచ్గా ఉండి నా ప్రజలకి నేను ఏం మేలు చేయగలను, ఎలా చేయగలను? అందుకనే నేను కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే కాకుండా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా నాకు వర్తించలేదు. ఏది కూడా కరెంటు బిల్లులు కట్టండి, పాత కరెంటు బిల్లులు మనకి ఎందుకండి? అభివృద్ధికి ఏదన్నా ఒక రోడ్డు ఇచ్చినాను కానీ, ఒక మంచినీళ్ళు ఇవ్వని డ్రైనేజీలు ఇచ్చామని కానీ ఎక్కడన్నా అభివృద్ధి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాటుపడలేదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి రేపు బాబు గారిని గద్దె ఎక్కటానికి మేమందరం నడుం కట్టి పూనుకున్నాం. ఏంటి ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కదా, ఎట్లా ఈక్వేషన్ ఎట్లా ఉండబోతుంది మీ ప్రాంతంలో, ముఖ్యంగా మీ మైలవరం నియోజకవర్గంలో? ఏమండే ఒక నాయకులు కలిసినప్పుడు ఇప్పుడు మేము సార్తో ఎలా కలిసి వచ్చామో రేపు బాబు గారునో పవన్ కళ్యాణ్ కూడా అట్లా ఒకళ్ళకొకళ్ళు భావంతో మా సోదర భావంతో మేమందరం ఒకళ్ళకొకళ్ళు సమన్వయంతో పనిచేస్తామండి. జనసేనతో కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఈ విభేదాలు ఏమీ లేకుండా కలుసుకుని పనిచేసి